समारंभां शंकराचार्य मध्यमां श्री सिद्धेश्वर पर्यंतां वंदे गुरु परंपरां मा गुरुदेवुलु कृतालं शंकराचार्य जगद्गुरु श्री 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 सिद्धेश्वरानंद भारती महास्वामी वारी पादपद्मालकु नमस्करिस्तु अरुणां करुणा तरंगिताक्षीं धृत पाशांकुश पुष्पबाण चापां अणिमादिभिरावृता मयूख अहमित्येव विभावये भवानी ललिता त्रिपुर सुंदरी अम्मवारी पादालक नमस्करिस्तु अम्मवारी अनुग्रहं अंदर मीद वर्षिंचालनि कोरुकुंटू अम्मवारी गुरिंची दुर्लभा दुर्गमा दुर्गा दुःखहंत्री सुखप्रद अनि चेप्पारु दुःखहंत्री सुखप्रद अंटे దుర్గాదేవిగా ఆవిడ ఎలా భయాన్ని పోగొడుతుందో ఎలా శత్రు సంహారం చేస్తుందో చెప్పుకున్నాం. దుఃఖహంత్రి అంటే దుఃఖములను పోగొట్టునది. ఎటువంటి దుఃఖాన్నైనా సరే అమ్మవారు పోగొడుతుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో వచ్చేటువంటి కష్టాలు వాటి గురించి దుఃఖిస్తూ ఉంటారు. అయ్యో ఈ కష్టం వచ్చిందే అని ఆ దుఃఖాలని అమ్మవారు పోగొడుతుంది. సుమతి శతకంలో చెప్పినట్లుగా తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకము అని చెప్పినట్లుగా అటువంటి దుఃఖ స్థితిని అమ్మవారు పోగొడుతుంది. అది దారిద్ర దుఃఖం కావచ్చు అనారోగ్య దుఃఖం కావచ్చు మరో ఏ విషయంలో అయినా సరే దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి అమ్మవారు కాబట్టి ఆమెను దుఃఖహంత్రి అని అన్నారు. గౌతమ సూత్రంలో చెప్తూ దుఃఖం ఎవరికైతే నిశేషంగా లేకుండా ఉంటారో ఆ దుఃఖాన్ని నిశేషంగా విడిచిపెట్టడమే మోక్షము అని చెప్పారు. వేదం కూడా అంతే. ఎవరైతే ఈ ముక్తుడుగా సంచరిస్తున్నాడో ముక్తి ఉన్నదో వారికి దుఃఖం అనేటువంటిది ఉండదు. అంటే పాపం ఉండదు దుఃఖం ఉండదు. ఆ దుఃఖం లేని స్థితిలో మోక్షం ఉంటుంది అని చెప్పారు. అమ్మవారు సర్వ విధములైనటువంటి దుఃఖాన్ని పోగొడుతుంది. ఆ దుఃఖానికి కారణమైనటువంటి కష్టాన్ని పోగొడుతుంది. కాబట్టి ఈ నామాన్ని మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుఃఖహంత్రియై నమః అని చేయొచ్చు. చేస్తే సర్వ విధాలైనటువంటి దుఃఖాలను పోగొడుతుంది. అందుకు కారణమైనటువంటి కష్టాలని పోగొడుతుంది. దుఃఖరహిత స్థితికి తీసుకెళ్తుంది. మోక్షానికి దగ్గర చేస్తుంది అమ్మవారు. సుఖప్రద అన్నారు. అంటే సుఖాలని ప్రసాదిస్తుంది సుఖములని అనుగ్రహిస్తుంది. సుఖములు రెండు రకములు ఉన్నాయని చెప్పారు. ఐహిక సుఖాలు ఆముష్మికమైనటువంటి సుఖాలు. అంటే ఐహిక సుఖాలు అంటే ఇంద్రియ సుఖాలు. ఇంద్రియమైనటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖం తాత్కాలికమైనటువంటిది. అలా కాక రసస్వరూపుడైనటువంటి వాడు భగవంతుడు. ఎవరైతే ఆ రసస్వరూపమైనటువంటి పరబ్రహ్మ చైతన్య స్థితిని పొందుతారో వారు ఆనందాన్ని పరమసుఖాన్ని పొందుతాడు. అంటే అటువంటి పరమసుఖాన్ని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సుఖప్రదాయై నమః అని చేయొచ్చు. అలా గనక చేస్తే ఎటువంటి సుఖం కావాలన్నా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఐహిక సుఖాలైనా సరే అనుగ్రహిస్తుంది. అలా కాక ఆ పరమసుఖం ఆ పరమానందం కావాలి రసస్వరూపానికి దగ్గర కావాలి ఆ పరమాత్మకి దగ్గర కావాలి అన్న భావనతో చేస్తే అటువంటి స్థితిని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. భక్తులకి కష్టాలు పోగొట్టి సుఖాన్ని అనుగ్రహించటం కోసం ఆమె ఎన్నో ఎన్నో అవతారాలు ఎత్తి ఎందరో రాక్షసుల్ని సంహరించింది. భక్తుల్ని ఆ కష్టాల నుంచి విముక్తుల్ని చేసింది. సుఖ సంతోషాలని ప్రసాదించింది సుఖప్రదాయినిగా అమ్మవారు. అమ్మవారి గురించి చెప్తూ దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత అని చెప్పారు. దుష్టదూర
అంటే దోషం గలవారి చేత పొందశక్యం కానిది. ఎవరైతే దోషాలతోటి అంటే దుష్ట స్వభావంతోటి ఉంటారో వాళ్ళని అమ్మవారు అనుగ్రహించదు. అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఆ దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే వాళ్ళు అమ్మవారి గురించి తెలుసుకోగలుగుతారు, అమ్మవారి అనుగ్రహం సాధించగలుగుతారు. దుష్ట స్వభావులైనటువంటి రాక్షసులందరూ కూడాను ఆ దుష్టత్వం ఉండటం వల్ల అమ్మవారికి దూరమయ్యారు, అమ్మవారి చైతన్య శక్తిని తెలుసుకోలేకపోయారు. వాళ్ళు కూడా దేవతల్ని ఆరాధించి వరాలు పొందినా కూడా ఎప్పుడైతే దుష్ట స్వభావంతో వాళ్ళు ఉన్నారో, ఆ దుష్ట స్వభావం ఆవరించి ఉన్నదో, అప్పుడు తెలుసుకోలేకపోయారు అమ్మవారి శక్తి గురించి. ఆ సర్వదేవతలకి మూలస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని అమ్మవారి దగ్గర నుండి దూరంగా ఉండవలసి వచ్చింది ఆ దుష్ట స్వభావం వల్ల. ఆ దుష్ట స్వభావం ఉన్నవాళ్ళు ఆమెను పొందలేరు. మరి అమ్మవారిని పొందాలంటే ఆమెనే ప్రార్థించాలి, అమ్మా ఆ దుష్ట స్వభావం మాకు ఉండకుండా చూడు, నిన్ను మేము పొందాలి, నీ దగ్గరికి మేము చేరుకోవాలి అని. ఈ నామం గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుష్టదూరాయై నమః అని చేయొచ్చు. ఎలా అయితే దుష్టులు ఆమెకు దూరంగా ఉంటారో, ఆమెను పొందలేరో, అలాగే మనకు కూడా దుష్టులను దూరంగా ఉంచుతుంది. దుష్ట స్వభావం ఉన్నవాళ్ళ చేత ఎటువంటి కష్టాలు ఇబ్బందులు మనం పొందకుండా చూస్తుంది. అంతేకాదు మనలో కూడా అటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే అవి పోగొట్టమని ప్రార్థిస్తే ఆ దుష్ట స్వభావాన్ని కూడా అమ్మవారు పోగొడుతుంది. దురాచార శమని అన్నారు, అంటే చెడు నడవడికను పోగొట్టేటువంటి లలితా పరమేశ్వరి. చెడు నడవడికని ఆమె తీసేస్తుందిట. దురాచారం అంటే ఏంటి అంటే ఏ కర్మలైతే ఏ పనులైతే చెయ్యాలి తప్పకుండా అని శాస్త్రంలో చెప్పారో అవి చేయకుండా ఉండటం, లేదా ఏవైతే చేయకూడదు ఇవి చేస్తే అపరాధం ఇవి చేస్తే పాపం వస్తుంది అని చెప్పబడుతున్నాయో ఆ పనులని చేయటం, అంటే చేయాల్సినవి చేయకపోవటం, చేయకూడనివి చేయటం, దీన్ని దురాచారం అన్నారు. అటువంటి లక్షణాలని పోగొడుతుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారిని దురాచార శమని అని చెప్పి చెప్పారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దురాచార శమన్యై నమః అని చేయొచ్చు. అలా గనక చేస్తే ఎటువంటి చెడు నడవడికనైనా అమ్మవారు పోగొడుతుంది, దురలవాట్లున్నా కూడా ఆ అలవాట్లని పోగొడుతుంది, సన్మార్గంలోకి నడిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని వదిలేయాలన్నా వదిలేయలేని స్థితి, ఏం చేయాలో తెలియని స్థితి, అప్పుడు ఆ అమ్మవారి పాదాలను ఆశ్రయించి దురాచార శమని కాబట్టి ఆ అమ్మ నువ్వే పోగొట్టు, ఈ స్థితి నుండి నువ్వే బయటికి తీసుకురా, చెడు నడవడికని నువ్వే పోగొట్టు అని చెప్పి ఆమెను ప్రార్థిస్తే అమ్మవారు అనుగ్రహించి సరైన మార్గంలో నడిపిస్తుంది. దోషవర్చిత, రాగద్వేషాలు వంటి ఎటువంటి దోషాలు లేనటువంటిది అమ్మవారికి. ఆవిడకి పాపాలు దోషాలు ఏవీ ఉండవు. మనలో ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోవటం కోసం ఈ నామాన్ని మంత్రంగా చేస్తే అవి పోతాయి అని చెప్పటం కోసం చెప్పినటువంటి నామం. అరిషడ్వర్గాలని జయించి నిత్య చైతన్య స్థితిలోకి రావాలి అంటే ఇవన్నీ కూడాను జయించాలి, రాగద్వేషాలను జయించాలి, దోషాలు ఏమన్నా సరే ఉంటే అవి పోగొట్టుకోవాలి. కాబట్టి అమ్మవారిని ప్రార్థించి ఆమె నామాన్ని పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దోషవర్జితాయై నమః అని చేస్తే ఎటువంటి దోషాలున్నా సరే అమ్మవారు పోగొట్టి అనుగ్రహిస్తుంది. దోషాలు లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు మహనీయులు మహానుభావులు. ఆ దోషాలను పోగొట్టుకోవాలి అంటే మార్గం అమ్మవారే చూపించింది. కాబట్టి ఈ నామంతో అమ్మవారిని ఉపాసిస్తే అన్ని దోషాలు కూడా ఆవిడే పోగొడుతుంది.
గ్రహ దోషాలను కూడా పోగొడుతుంది, మనుషుల్లో ఉండే దోషాలు మాత్రమే కాదు. సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత అన్నారు అమ్మవారిని. సర్వజ్ఞ అన్నిటినీ కూడా తెలిసినటువంటిది, అన్నీ తెలుసుకున్నటువంటి లలితాదేవి. వేదంలో చెప్తూ పరమాత్మకి సర్వజ్ఞత్వం ఉంటుంది, అంటే అంతా తెలుసు, ఏది ఏమిటనేటువంటిది తెలుసు అని చెప్పారు. దేవీ పురాణాల్లో అమ్మవారి గురించి చెప్తూ ఆవిడ సర్వజ్ఞ, అన్నీ కూడాను ఆమెకు తెలుసు, ఆమెకు తెలియనిదంటూ ఏదీ లేదు అని చెప్పారు. జ్ఞానస్వరూపిణి అమ్మవారు, ఆమెకు తెలియనిదంటూ ఏముంటుంది? శంకరాచార్యుల వారు కాశ్మీరంలో శారద పీఠానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు అన్నారట, మా శంకరాచార్యుల వారు వస్తున్నారు శారదా పీఠాన్ని అధిరోహించడానికి అంటే. అక్కడ పండితులు చెప్పారట, ఇక్కడ ఉన్నవాళ్ళందరినీ జయించాలి, జయిస్తేనే ఆ శారదా పీఠాన్ని అధిరోహించగలుగుతారు, సర్వజ్ఞత ఉంటేనే జయించగలుగుతారు, ఎవరైతే సర్వజ్ఞుడుగా ఉన్నారో వాళ్ళే అధిరోహించగలుగుతారు ఈ పీఠాన్ని అని చెప్పి చెప్పారట. అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చి అందరినీ వాదించి అందరినీ ఓడించి శారదా పీఠాన్ని అధిరోహించారు సర్వజ్ఞునిగా. అలా మనకు తెలియని ఎన్నో ఎన్నో విశేషాలు విషయాలు ఉంటాయి, అవన్నీ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే సర్వజ్ఞ స్వరూపిణిగా అమ్మవారిని భావించి పూజిస్తే త్వరగా కూడా అమ్మవారు అవన్నింటినీ మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి పంచప్రణవాలతోటి అమ్మవారిని ఈ నామంతో ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సర్వజ్ఞాయై నమః అని ఉపాసిస్తే మనకు కూడా తెలియటువంటి విషయాల్ని విశేషాలని ఆ సర్వజ్ఞతని కూడా అనుగ్రహిస్తుంది. సర్వము వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని మనం తెలుసుకునేటట్లుగా అమ్మవారు చేస్తుంది. సాంద్ర కరుణ అన్నారు అమ్మవారిని, అంటే కరుణ నిండి ఉన్నటువంటిది, కరుణాస్వరూపిణి అమ్మవారు, ఘనమైనటువంటి కరుణ కలిగి ఉన్నది. భక్తుడు తన్ని ప్రార్థించి తన కోసం తపస్సు చేసి తన్ని పూజించి అమ్మా నాకు ఇది కావాలి అని అడగగానే కరుణా తరంగి తాక్షి అని చెప్పుకున్నాం అమ్మవారి గురించి. ఆమె కన్నుల నుండి కూడా కరుణ వర్షిస్తూ ఉంటుందిట. ఒక కన్నులే కాదు, ఆమె శరీరంలో నుండి వచ్చేటువంటి ప్రతి కిరణము కూడా, ఆమె శరీరం అంతటా కూడా కరుణే నిండి ఉన్నది అని చెప్పారు. సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు చెప్తూ కిరంతీ మంగేభ్య కిరుణ నికురాంబామృత రసం హృదిత్వా మాధంతే హిమకర శిలామూర్తి మివయ స సర్పాణం దర్పం శమయంతి శకుంతాధిపైవ జ్వర ప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా అని చెప్పారు. అంటే అమ్మవారి శరీరం అంతా చంద్రకాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ చంద్రకాంతి కిరణాలు, ఆ కాంతి కిరణాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అవన్నీ కూడాను కరుణ అనేటువంటి అమృత వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. ఎవరైతే అమ్మవారిని స్వరూపంతో భావించి పూజిస్తారో వాళ్ళు ఎలా అయితే గరుత్మంతుడు సర్పాల యొక్క పొగరుని గర్వాన్ని అర్చారో అటువంటి స్థితికి రాగలుగుతాడు. అంతేకాదు జ్వరం వచ్చిన వాడిని గనక అమ్మవారి ఈ నామాన్ని గనక పఠిస్తూ గనక చూస్తే ఆ కరుణ వల్ల, ఆ అమృతరసం వల్ల ఆ జ్వరం కూడా తగ్గిపోతుంది, సుఖం కలుగుతుంది అని చెప్పి చెప్పారు. అంటే కరుణామూర్తి, కరుణ స్వరూపురాలు అమ్మవారు అని చెప్పారు. ఒక కళ్ళతోనే కాదు ఆవిడ కరుణ వర్షించేది, ఆమె శరీరం అంతా నిండి ఉన్నది కరుణ. కాబట్టి మనం అమ్మవారిని ఆరాధించి ఆమెను మెప్పిస్తే ఆమె ఎటువంటి కోరికనైనా సరే తీరుస్తుంది అని చెప్పారు. పంచప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సాంద్ర కరుణాయై నమః అని చేయొచ్చు. చేసి కరుణ స్వరూపురాలైనటువంటి అమ్మవారి దగ్గర నుండి ఎటువంటి వరాన్నైనా మనం పొందవచ్చు. అంతేగాక మనలో కూడా అటువంటి కరుణ అనేటువంటి లక్షణాన్ని పెంపొందించుకోవచ్చు అమ్మవారిని ఈ నామంతో పూజించి ఉపాసించి. సమానాధిక వర్జిత అన్నారు అమ్మవారిని, అంటే
ఆమెతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆమె కంటే అధికులు ఎవరూ లేరు. అంతటి శక్తి స్వరూపిణి ఆమె గురించి చెప్తూ చెప్పారు ఈ మాట. ఆమెతో అసలు ఆమెను పోల్చడానికి ఉదాహరణే లేదు, ఆమె గురించి చెప్పడానికి మాటలే సరిపోవు. అటువంటి అమ్మవారితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఎవరూ లేరు. సమానమైన వాళ్ళే లేనప్పుడు అధికమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? అది అసాధ్యమైనటువంటి విషయం. వేదంలో కూడా ఇదే మాట చెప్పారు. పరబ్రహ్మ చైతన్యం ఆ పరమాత్మతోటి సమానమైనటువంటి వాళ్ళు కానీ అధికమైనటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు అని చెప్పారు. పద్మపురాణంలో కూడా ఇందుకు సంబంధించినటువంటి విశేషాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సమానాధిక వర్జితాయై నమః అని చేయొచ్చు. చేస్తే ఎలా అయితే అమ్మవారితో సమానంగా ఎవరూ లేరో, అధికంగా ఎవరూ లేరో, మనం కూడా మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాము, సాధిస్తాము అనుకున్నటువంటి గమ్యాన్ని త్వరగా, మనకంటే ఎవరూ అధికులుగా ఉండకుండా, అంటే సుప్రీం పొజిషన్ ఏదైతే ఉందో ఆ సుప్రీమసీని మనం సాధించగలుగుతాము. కాబట్టి ఈ నామాన్ని మంత్రంగా చేసి ఆ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి అని చెప్పారు. సర్వశక్తిమయి, ఆవిడ సర్వశక్తి స్వరూపురాలు, అన్ని శక్తులు కూడాను ఆమె వల్లే వచ్చాయి, సర్వశక్తులకి కూడాను ఆమె ఆనిధురాలు. లక్ష్మీతంత్రంలో అలాగే మిగిలిన ఎన్నో చోట్ల ఈ విషయం స్పష్టంగా చెప్పబడినది. అమ్మవారు కూడా చెప్పిందిట, నేనే సమస్తమైనటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తుల స్వరూపాన్ని నేనే, ఏ ఏ ప్రయోజనం కోసం ఏ రూపాలు ధరించాలో ఆ రూపాలను ధరించి భక్తులని అనుగ్రహిస్తున్నాను. లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా, అలాగే ఎన్నో ఎన్నో మరెన్నో రూపాలలో దేవతలకు ఏవైతే శక్తులున్నాయో ఆ శక్తిని ప్రసాదించింది నేనే. శంకరాచార్యుల వారు కూడా చెప్పారు, శివునికి శక్తితో కలిస్తేనే ఆయన కూడా శక్తిమంతుడవుతాడు, లేకపోతే ఆయన కూడా ఏమి చేయలేడు శివుడు కూడా అని. అటువంటి సర్వశక్తిమయి సర్వశక్తి సంపన్నురాలు అమ్మవారు. దేవతలకు ఉన్నటువంటి శక్తులైనా సరే ఆ దేవతలకు ఉన్నటువంటి ఆయుధాలు శస్త్రాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న శక్తులు కూడా సరే అవి అమ్మవారు ప్రసాదించినటువంటివే. అమ్మవారిలో ఉన్నటువంటి శక్తినే ఈ సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులకు కూడా ఇచ్చింది, మిగిలిన దేవతలకు కూడా వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళకు నిర్వహించడం కోసం ఇచ్చింది అని చెప్తారు. ఎన్నోసార్లు విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసినప్పుడు అమ్మవారు తానే ఆ శక్తిని అనుగ్రహించింది. దశావతారాల్లో కూడా ఆవిడ గురించి చెప్తూ వరాహమూర్తిగా ఆయన వచ్చాడంటే వారాహిగా అమ్మవారు తన శక్తినిచ్చింది, అందుకనే వరాహమూర్తిగా వచ్చాడు. లలితాస్వరూపం అంటే శ్రీరాముడే, శ్యామలాదేవిగా కృష్ణ స్వరూపంగా ఆవిడే ఉన్నది, నారసింహిగా నరసింహస్వామికి తన శక్తినిచ్చింది. ఇలా పరశురాముడు క్షత్రియ సంహారం చేశాడంటే వజ్రశక్తి తన వజ్రశక్తిని అందులో ప్రవేశింపజేసింది ఆ గడ్రగొడ్డల్లో. ఇలా ఏ దేవతైనా సరే రాక్షస సంహారం చేయాలన్నా, శక్తి కావాలన్నా అమ్మవారు తన శక్తినిచ్చింది, ఎందుకంటే ఆవిడే సర్వశక్తిమయి కాబట్టి. లింగపురాణంలో చెప్తూ దేవతలే కాదు ప్రతి వస్తువుకు కూడా ఒక గుణము శక్తి అనేటువంటి ఉంటాయి, ఆ గుణము శక్తి అన్నీ కూడాను పరమేశ్వరి చైతన్య స్వరూపాలే, అమ్మవారి నుండే ప్రతిదీ వచ్చింది, కాబట్టి ప్రతి వస్తువులో ఉన్నటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదించింది అని చెప్పారు. మరికొంతమంది చెప్తూ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు ఉన్నాయి, అందులో ఆ ఆవరణలలో ఎందరో ఎందరో దేవతలు ఉన్నారు, ఆ దేవతల అందరి స్వరూపము కూడా ఆ శక్తి స్వరూపం కూడా అమ్మవారే, అందువల్లే
అమ్మవారిని సర్వశక్తిమయి అన్నారు అని చెప్పారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం పంచప్రాణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సర్వశక్తిమయై నమః అని చేయొచ్చు. చేస్తే అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి సమస్త శక్తులను అనుగ్రహిస్తుంది. అలా కాక మనల్ని మనం రక్షించుకోవటం కోసం, శక్తి సామర్థ్యాల కోసం, శత్రు సంహారం కోసం కూడా ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. అలాగే శ్రీచక్రంలో ఉన్నటువంటి సమస్త దేవతల శక్తి స్వరూపం అమ్మవారే కాబట్టి శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారిని భావించి ఆమెను పూజించవచ్చు అని చెప్పారు. అలా సర్వశక్తి స్వరూపిణి లలితాదేవి సర్వమంగళ అన్నారు అమ్మవారిని. అంటే సర్వ శుభాలను కూడా కలిగించేటువంటి లలితాదేవి. దేవీ పురాణంలో కూడా ఆమె భక్తులకి ఎటువంటి మంగళములను శుభాలని కలిగించిందనేటువంటి విషయాలు చెప్పారు. అనంత కళ్యాణ సకల శోభ సర్వాణి హృదయస్థాని మంగళాన్ని శుభాని చ దదాతి చేప్సితాన్ లోకే తేన సా సర్వమంగళ. అంటే భక్తుల హృదయాల్లో మనసుల్లో సంతోషం కలిగించింది, సకల శుభాలని సకల మంగళాలని ఆవిడ అనుగ్రహించి. మంగళస్వరూపిణి అమ్మవారు సర్వమంగళ అంటే పార్వతీదేవి అని, మంగళదేవత అంటే లక్ష్మీదేవి అని చెప్పారు. అమ్మవారిని గనక ఆశ్రయించి పూజిస్తే ఎటువంటి అమంగళమైనా సరే తొలగిపోతుంది, ఎలాంటి చెడు అమంగళం అనేటువంటిది అసలు జరగదు. కర్మ ప్రారంభం చేత కర్మవశాన అటువంటివి జరిగినా అమ్మవారు పోగొడుతుంది. సర్వమంగళగా అమ్మవారిని పూజిస్తే సర్వ శుభాలని మంగళాలని అమ్మవారు ప్రసాదిస్తుంది. పంచప్రణవాలతోటి ఈ నామాన్ని కనుక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సర్వమంగళాయై నమః అని చేసి సర్వ శుభాలని పొందవచ్చు. అలాగే సద్గతి ప్రద అన్నారు అమ్మవారిని. అంటే స్వర్గం నుంచి మోక్షం వరకు ఏదైనా సరే ఉత్తమ గతులు ఏవైతే ఉన్నాయో సద్గతులు, వాటిని ప్రసాదిస్తుంది అమ్మవారు. మనం చేసేటువంటి పాపపుణ్యాలు కర్మలు ఎలా ఉన్నా కూడా అమ్మవారిని ఆశ్రయిస్తే, మన ఉపాసన ఏ స్థితిలో ఉంటే దాని తగ్గట్టుగా సద్గతిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అది స్వర్గం కావచ్చు, బ్రహ్మ చైతన్యంలోకి వెళ్ళేటువంటి విధానంగా మోక్షం కావచ్చు, ఏ విధమైనటువంటిదైనా సరే సద్గతిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. పద్మపురాణంలో అమ్మవారి గురించి చెప్తూ చతుర్దశి రోజు మూడు కాలాల్లోనూ కూడా అమ్మవారిని కనుక పూజిస్తే అమ్మవారు సద్గతిని అనుగ్రహిస్తుంది, ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది అని చెప్పారు. అలాగే అక్కడ అమ్మవారిని ఎప్పుడెప్పుడు ఏ విధానాలతోటి ఎలా పూజిస్తే ఎటువంటి ఉత్తమ గతులు కలుగుతాయి అనేటువంటివి చెప్పారు. సద్గతి ప్రద అంటే సత్పురుషులకి గతిని ప్రసాదించేటువంటి అమ్మవారు అని మరికొంతమంది అర్థం చెప్పారు. అంటే ఎవరైతే సాధనలు చేస్తారో వాళ్ళకి అమ్మవారు ఉత్తమ గతులని ప్రసాదిస్తుంది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సద్గతి ప్రదాయై నమః అని చెయ్యొచ్చు. చేస్తే ఉత్తమ గతులని అమ్మవారు అనుగ్రహిస్తుంది. స్వర్గలోప ప్రాప్తి కావాలంటే అక్కడికి అనుగ్రహిస్తుంది, అలా కాక మోక్షం కావాలంటే అది కూడా అనుగ్రహిస్తుంది. మన అర్హతను బట్టి, మనం చేసేటువంటి సాధనను బట్టి అమ్మవారి గురించి చెప్తూ సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి అని చెప్పారు. సర్వేశ్వరి ఆమె సమస్త ప్రపంచానికి ఆవిడే ఈశ్వరి కాబట్టి అమ్మవారిని సర్వేశ్వరి అన్నారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే సర్వమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సర్వేశ్వరి అయి నమః అని పంచప్రణవాలతోటి ఈ మంత్రం చేయొచ్చు. మరిన్ని విశేషాలని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.